జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఇంకా ఎవరికి అంతు చిక్కట్లేదు. జన సైనికులు కూడా అయోమయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 10 ఏళ్ల తర్వాత ఓటు అడిగే అర్హత వచ్చింది అంటున్నారు. ఇప్పుడు పదవి అవసరం తెలుసుకున్నారా, లేదంటే ఉన్న అవకాశాన్ని వదులుకోకూడదు అనుకుంటున్నారా? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. జన సైనికులు సైతం ఆలోచింపజేసేలాగా, ప్రజలు కూడా ఆలోచించేలాగా ఆయన అర్థిస్తున్న తీరుని ఏ విధంగా అనుకోవాలి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, పవన్ కళ్యాణ్ గారు మొన్న చేసిన వ్యాఖ్యల్లో నేను ఒక బయట వినిపిస్తాను, తర్వాత దాని గురించి మాట్లాడతాను. ఎన్నికలు నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను, ఓట్లు వేయమండి, ఓట్లు వేయండి, నాకు హక్కు సంపాదించుకోండి. 2019లో కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటు వేయండి, ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పనిచే. దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి 4 దశాబ్దాలకు తెలుగుదేశం పార్టీ కూడా వెళ్ళంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష, ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి, ఎన్డీఏ అలయన్స్ లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను ఈరోజు దాన్ని గెలిపించాను. ఇందులో 2 డౌట్లు సార్, ఈయన మాట్లాడిన మాటలు. ఒకటి, కొత్తగా ఎన్డీఏ అలయన్స్ ని గెలిపించండి అంటున్నారు. 2 అంశం, ముందు మాట్లాడినట్టుగా 10 ఏళ్ల తర్వాత నాకు ఓటు అడుగుతున్నాను, అడిగే అర్హత నాకు లభించిందంటే లాస్ట్ టైం 2019లో 100కు పైగా స్థానాలు చేసి అప్పుడు అడగలేదా ఓటు వేయమని, ఏంటి కొత్త భాష? అంటే సినిమాటిక్గా అడగటం, సినిమాటిక్గా మాట్లాడడం ఆయనకు బాగా తెలుసు. సాధారణంగా ఆయన ఫాలో అయ్యేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది మాస్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఓ సంక్షేమ పథకాల ద్వారా ఏడాదికి ఒక 50,000 ఇచ్చారనుకున్నాం ఒక ఇంటికి, 5 ఏళ్లలో కలిపి 2.5 లక్షలు అయింది కదా. పవన్ కళ్యాణ్ తను కౌలు రైతుకు ఎవరికో 1 లక్ష రూపాయలు ఇస్తారు, ఇవ్వగానే అసలు దేవుడు చూశారా, అసలు ఎవడన్నా ఇస్తాడా? జగన్ గాడైతే గనక, అంటే ఈ నేరేషన్ అడిగితే గవర్నమెంట్ సొమ్ము ఇచ్చాడు, వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు అతను ఇచ్చాడు డబ్బులు. అట్లాగే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొన్న ఆయన జైలుకి వెళ్ళినప్పుడు చచ్చిపోయారని ఆయన ఇస్తున్నాడు కదా. ఇంకోటి వాళ్ళ గుప్తదానాలు వాళ్ళకి తెలుసు, లేదా వాళ్ళ కార్యకర్తలకు తెలుసు, ఈయన చేసింది వీళ్ళకి తెలుసు. అదొక మాస్ ఫీలింగ్తో అతను ఏం చేస్తున్నా కరెక్టు లేదా అద్భుతం, కరెక్ట్ అంటంలో తప్పులేదు, ఆయన ఒక్కడే చేస్తాడనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఆ మాస్ ఫీలింగ్ ఎమోషనల్తో అటాచ్ అయ్యి ఉంటుంది. అంటే వాళ్ళకి అసలు ఆయన మాట్లాడదు అప్ప దేవుడు మాట్లాడాడరా అనే ఆ దేవుడు అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలి. ఎంత నిజాయితీగా మాట్లాడాడరా అనేటువంటి, అందులో చూడు అసలు ఆయన అడిగాడరా. అప్పుడు మనం మర్చిపోతాం 2014లో ఇదే తెలుగుదేశాన్ని కదా, అప్పుడు 30 ఏళ్ల తెలుగుదేశం అధికారం ఏమన్నా, ఇప్పుడు 40 ఏళ్ల తెలుగుదేశం అధికారం ఏమన్నా, అంటే 2 సార్లు ఆయన తెలుగుదేశానికి అధికారం ఏమన్నారే, ఇది అది మర్చిపోవాలి, ఇప్పటిదే గుర్తుండాలి. ఇంకోటి 40 ఏళ్ల పార్టీని కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ పార్టీ దిగజారిందా, ఆ పార్టీని ప్రజలు ఎందుకు నువ్వు లేకపోతే గెలిపించలేని స్థితికి వచ్చింది? ఒక పార్టీ ఎదుగుదల కదా కావాల్సింది, మరి ఆ లెక్కనైతే సీనియర్ పార్టీ కాబట్టి కాపాడాలంటే 70 ఏళ్ల కాంగ్రెస్ని కాపాడు నువ్వు. 70 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంకెంతో చేసింది కదా. కానీ ఇదే డౌట్, 40 ఏళ్ల పార్టీనో 70 ఏళ్ల పార్టీనో కాపాడుకుంటూ వెళ్ళిపోతే మన పార్టీ సంగతి ఏంటి, మన పార్టీ పరిస్థితి ఇంకెందుకు పార్టీ పెట్టుకోవడం, ఈ ఆలోచన ఎందుకు చేయట్లేదు? ఆయన చెప్పేది అదే, ఆయనలో ఉన్నటువంటిది ఏంటంటే సినిమాల్లో హీరో 24 గంటలు అందరినీ కాపాడుతుంటాడు, వాళ్ళ కొంపకు మాత్రం చిచ్చి ఎక్కువ ఉంటుంది, చివరికి వాళ్ళ కొంపలో వాళ్ళు అల్లాడుతూ ఉంటారు. మనం చూడండి సినిమాల్లో హీరో జులాయిగా తిరుగుతుంటాడు, ఆ జులాయిగా ఉన్నోడు ఇంట్లో మాత్రం కష్టాలే ఉంటుంటాయి, కానీ ఆ జులాయి హీరోగా కనబడతాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈయన అందరినీ కాపాడతానని ఆయనకి ఆయన ఫీల్ అవుతాడు, వాళ్ళు అనుకోరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రేపు పొద్దున పొరపాటున గెలవనియండి, ఒక్కొక్కడ ఇలాగేమొస్తుంది, 2014 తర్వాత ఏంటి ఇలాగ వచ్చింది, ఇదే పదం కదా, అంటే ఈ భాష నాటుగా ఉన్నా ఆడినాడే గెలిపించినోడు వచ్చి మమ్మల్ని ఎవరెందుకు చింతమని ఓపెన్ గా సవాల్ చేసి అడిగాడు కదా, ఆయన ఆయనే గెలిపించుకోరు, వాళ్ళ అన్ననే గెలిపించుకోలేండి వచ్చి మమ్మల్ని గెలిపిస్తాడా ఏంటి అనేటువంటిది. వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే కడుపులో కొత్త కొత్త ఉడుకుతున్నారు, ఏది ఇప్పడిపోతున్న పార్టీ నేను పైకి తీసుకొచ్చాను, 40 ఏళ్ల పార్టీ నేను కాపాడుతానంటే ఒక్క మాట ఆ మొక్క చంద్రబాబు నోట్లో నుంచి అనమానండి, నా పార్టీ నాశనం అయిపోతుంటే కాపాడినోడు పవన్ కళ్యాణ్ అని లోకేష్ నోట్లో నుంచి అనమానండి, ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ తెలుగుదేశం క్యాండిడేట్
ఒక్క సాధారణ కార్యకర్త నోట్లో నుంచి నా మా పార్టీ నాశనం అవుతుంటే, మా పార్టీ పడిపోతుంటే లేపి నిలబెట్టినోడు పవన్ కళ్యాణ్ అని ఒక్క తెలుగుదేశం కార్యకర్త నోట్లో నుంచి అనవనండి, ఉండదు. కానీ ఈయన మాత్రం నేను దాన్ని ఉద్ధరిస్తున్నాను, ఆయన దాన్ని ఉద్ధరిస్తున్నాను అంటాడు. వాస్తవంగా వాళ్ళేం ఫీల్ అవుతున్నారు? మనకి మన బుచ్చే చౌదరి గారి డైలాగ్ ఉంది, బియ్యంతో కాటాకి కాస్త వడ్లు, ఏది తూకంలో తేడా వస్తే తగ్గినప్పుడు కొంచెం వడ్లు కలుపుతామని అట్లా చూస్తున్నారు. కానీ ఈయన వల్ల తామేదో బాగుపడుతున్నాం అనుకోవట్లేదు. ప్రభుత్వ వ్యతిరేక కూడా చేయలేక పనికి వస్తాడు. మన తరపున స్టార్ క్యాంపెయినర్ ఆయనే, ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ వెళ్ళి మాట్లాడుతుంటే మేమే తత్త అంటుంది. కాబట్టి ఆయనకి ఇదివరకటికి మళ్ళీ టెంపో లేదు. ఇప్పుడు లోకేష్ మాట్లాడుతుంటే ఇంకా ఆ ఈ ఇద్దరితో కంపేర్ చేసినప్పుడు ఎక్కట్లేదు. చంద్రబాబు నాయుడుది విని విని దశాబ్దాల తరబడి అయిపోయింది, కాదు 3 దశాబ్దాలు అయిపోయింది కాబట్టి బోరు కొట్టేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం అంటే ఇదివరకు పవన్ కళ్యాణ్ తమ్మి తాను ప్రచారం చేసుకున్నాడు, ఇప్పుడు తెలుగుదేశం స్టార్ క్యాంపెయినర్గా పవన్ పనిచేసి పెడుతుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంది, ఫ్రీగా ఓ పబ్లిసిటీ. వాళ్ళకి ఇచ్చినటువంటిది మనం ఏమన్నా బలమైన సీట్లు ఇచ్చామా? నథింగ్. బలమైన సీట్లు మనమే ఉంచుకుని బలహీనమైన సీట్లే ఇచ్చాం. పోయేదే ఉంది మనకి, బీజేపీకి ఇస్తున్నా జనసేనకి ఇస్తున్నా, మనకి పెద్దగా బలం లేని సీట్లు ఇచ్చాం. క్రిందసారి ఓడిన సీట్లే కదా, క్రిందసారి గెలిచిన సీట్లు ఒకటన్నీ ఇచ్చారు, ఒక్కటంటే ఒక్కటి. దెన్ ఇంకేంటి అక్కడ? వాళ్ళు అట్లుంది, ఈయన ఆలోచన అట్లుంది, నేను కాపాడుతున్నా లేకపోతే నేను చర్చిస్తున్నా. ఫస్ట్ తెలుగుదేశం తన ఇంటిని తను చక్కదిద్దుకుంటూ తన అధికారంలోకి రావడానికి అడుగులేస్తుంది. భారతీయ జనతా పార్టీ తన లోపాలు సరి చేసుకుంటూ ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తను ఎదగాలనుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకి తాను గెలవాలనుకుంటోంది, తన పనినే చూపించి వెళ్దామనుకుంటుంది. ఒక్క పవన్ కళ్యాణ్ స్టేట్మెంటే నేను తెలుగుదేశాన్ని కాపాడడం కోసం ఉన్నాను, లేకపోతే కనుక భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిపినటువంటి అద్భుతమైన పాత్ర నేను పోషించాను, ఇదే మాటలతోనే నడిచిపోవడం అన్నటువంటిది ఇంతవరకు అంటే రాజకీయాల్లో చాలా విచిత్రాలు చూస్తాం, కానీ ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో రకాల విచిత్రాలు చూసాం, కానీ విచిత్రంలోకెల్లా విచిత్ర రాజకీయం ఇప్పుడే నడుస్తుంది. ఎన్డీఏ అలయన్స్ని గెలిపించండి అనే పదం లాస్ట్ టైము మోడీని కలిసిన తర్వాత అదే మాట అన్నారు ఆయన, బయటకు వచ్చిన తర్వాత జై ఎన్డీఏ అనేది ఫస్ట్ టైం ఎన్డీఏని గెలిపించండి అన్నప్పుడు మనం కూడా డిబేట్ పెట్టాం. మళ్ళీ తర్వాత ఎక్కడా ఎన్డీఏ అనే మాట రాలేదు. మళ్ళీ మొన్న నరేంద్ర మోడీ కలిసిన తర్వాత, వేదిక అయిన తర్వాత నిన్న ఆయన ఎవరు ఉదయ్ శ్రీనివాస్ జాయినింగ్ లో మాట్లాడిన మాటలు ఇవి. మరొకసారి ఎన్డీఏ అలయన్స్ అవసరం రాష్ట్రానికి ఇప్పుడు గుర్తొస్తుందా, లేదంటే ఎన్డీఏ నుంచి ఏమన్నా బూస్ట్ వచ్చినప్పుడు ఇంకా ఆ మాటలు వస్తున్నాయి? అంటే అక్కడికి తెలుగుదేశం అనే ఫీలింగ్ జనంలోకి వెళ్తే తెలుగుదేశం కూటమిని గెలిపించండి అంటే బాగోదు కదా, జన సైనికులు కూడా నెగిటివిటీ వస్తుంది కదా. అంటే మాస్ బ్యాచ్ కాస్త క్లాస్ బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పినట్టున్నారు ఇది కరెక్ట్ కాదని మనం తెలుగుదేశం కూటమిని గెలిపించమని అడగటము, ఎన్డీఏ కూటమిని అని అడుగుదాము. వాళ్ళంతా వాళ్ళకి అంత తీరిక ఉంటుందని నేను అనుకోను. ముందు అసలు ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఎన్నాళ్ళు పట్టింది, ఇచ్చిన తర్వాత ఒకరోజు మీటింగ్, ఆ 2 రోజులు అక్కడ మీటింగ్ అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగింది? మొన్న స్టేజ్ మీద మోడీని కలవడమే కదా ఇన్నాళ్ళ తర్వాత జరిగినటువంటిది. కాబట్టి వాళ్ళేమి ఈయనకి ట్రైనింగ్ ఇచ్చి ఈయన్ని తయారు చేసి రోజు కూర్చోబెట్టుకోవాలని వాళ్ళు అనుకోవట్లా. వాళ్ళకేంటంటే ఓ రకంగా ఆంధ్రాలో సాంతం జీరో, రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం ఇంక్లూడింగ్ కేరళతో సహా సీట్లు సాధించగలమన్న నమ్మకం వచ్చింది ఈ దఫా కేరళతో సహా. ఒక ఆంధ్రాలో మా వల్ల కాదని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేతులు ఎత్తేశారు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి కనీసం 1 రౌండ్ గెలిచిన ఆరు తీసుకుంటారు. ఇక్కడ ఇక్కడ నాయకుల లోపం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటుంది ప్రతి రాష్ట్రంలో అనేది. అలాగే వెస్ట్ బెంగాల్లో పెరిగిందని చెప్పుకున్నా, కేరళలో పెరిగిందని చెప్పుకున్నా దానికి కారణం అది ఇంక్లూడింగ్ ఆంధ్ర అని కూడా. కానీ ఇక్కడ నాయకులు డిసప్పాయింట్ చేస్తున్నారా అధిష్టానాన్ని నిజంగా లేదా ఓటు శాతం? ప్రాక్టికల్ గా దానికి ఉన్న ఓట్ బ్యాంక్ ని పోలరైజ్ చేయడంలో విఫలమయ్యారు. ఇప్పుడు సోమవీరరాజుని మార్చేయడం, పురంధేశ్వర్ వచ్చారు, పురంధేశ్వర్కి ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ అలవాట్లేదు, ఇప్పుడు పార్టీ అధ్యక్షురాలుగా నడిపిన అలవాట్లేదు, లేదా ఒక పార్టీ నడిపిన చరిత్ర లేదు. తన ఏరియాలో తన పార్లమెంట్ అభ్యర్థిగా ఉంది, మిగతా చోట్ల ఇన్ఛార్జి చేసినప్పుడు అక్కడ లోకల్ వాళ్ళే చూసుకుంటారు, పై పైన వ్యవహారాలే ఇవి చూసి రావాలి బీజేపీ తరఫున వెళ్ళినప్పుడు. పార్టీని సంస్థాగతంగా వ్యవస్థీకరించడం అన్నటువంటిది పార్టీ చెప్పినట్టు
ఆ రూల్ ప్రకారం కమిటీలు వేయడం, ఇదే కార్యక్రమం మీటింగ్లు పెట్టి చేసి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మాత్రం అనుభవం ఉంది కదా మీకు. ఎలక్షన్ కాదు కదా కావాల్సింది, ఎలక్షన్ ఎన్నికల ప్రచార కన్వీనర్, జాతీయ కన్వీనర్ గా కూడా చేసినట్టున్నారు. అంటుంది అదే ప్రచారము సభలు ఇవి వేరు, అది కూడా ఏముంది మనం వెళ్ళి మాట్లాడొస్తాం సంస్థాగతంగా నడపడం అన్నటువంటిదే మూలం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, నా పార్టీ సంస్థాగతంగా లేదు, 10 ఏళ్ళు అయినా కూడా బూత్ కమిటీ లెవెల్లోనే నాకు మనుషులు లేరు, హోల్ మేనేజ్మెంట్ చేయడానికి లేదు అంటున్నాడు. అదే కదా ఇప్పుడు బీజేపీకి సమస్య, బీజేపీకి ఎదవరకు ఉండేవాళ్ళు వాళ్ళని ఈవిడ చైతన్య పరిచి యాక్టివ్ లోకి తీసుకురాలేకపోయింది. బీజేపీలో కూడా పరిస్థితి ఉందా, యాక్టివ్ చేయలేదు కదా ఆవిడ, కమిటీలు ఉన్నాయి, శక్తి కమిటీలు అని వేశారు, కానీ దాన్ని యాక్టివేట్ చేసి అగ్రెసివ్ గా వెళ్ళాలి కదా, ఎక్కడ వెళ్ళారు బేసిక్ గా. రెండవది ఆంధ్రప్రదేశ్ లో మీడియా అన్నటువంటిది వీళ్ళకి పూర్తి విరుద్ధంగా ఉంది, కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు చేసే ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా లేదు. ఇప్పుడు దీనికే మీకు తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ బండి సంజయ్ కానీ అన్నామలై కానీ ఏం చేశారంటే, పార్టీ అవగాహన ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళందరితో మీటింగులు పెట్టి వాళ్ళతో సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయించి లేదా ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాటి ద్వారా ప్రతి మీటింగ్ది కూడా విజువల్స్ అవన్నీ వాళ్ళకి వెళ్ళేటట్టు చేస్తూ ఆ థంబ్నెయిల్స్ ఆ టైటిల్స్ అవన్నీ ఇస్తూ అదొక సర్క్యులేటింగ్ ఒక బూమ్ తెప్పించారు. ఇప్పుడు మీకు లేకపోతే అన్నామలైకి వాళ్ళ పిఎంకే వచ్చి జాయిన్ అయ్యింది, ఏఐఏడిఎంకే ప్లేస్ని ఆక్యుపై. ఇక్కడ ఒక సైద్ధాంతిక పాలసీ ఉంటుంది. బీజేపీ సుదీర్ఘకాలం పాటు నష్టపోయింది ఏంటంటే తమిళనాడులో ఏఐఏడిఎంకే తమ శత్రువు అని భావించలా, డిఎంకే తన శత్రువు అని భావించింది. ఎందుకంటే డిఎంకే అనేటువంటిది పూర్తి దాన్ని ఏమంటారు మన ద్రవిడ పార్టీ, ద్రవిడ పార్టీ కింద యాంటీ హిందుత్వ సెంటిమెంట్తో ఉంటుంది, కాబట్టి దాన్నే తమ శత్రువుగా భావిస్తూ వచ్చింది. అన్నా డిఎంకే అంటే కాస్త పాజిటివ్ దృక్పథంతో ఉంది, ఒకవేళ అన్నా డిఎంకే తమతో కలవకపోయినా ఒక స్పేస్, అంటే ఇక్కడ ఇద్దరు ఫైటర్స్ ఉన్నారు ఏఐడిఎంకే డిఎంకే, వీళ్లలో మనం ఎవరిని కొడితే ఆ ప్లేస్ వెళ్ళగలం అన్నటువంటి దగ్గర డిఎంకేని కొడితే వెళ్ళగలం అనుకుంది. కానీ అన్నామలై వచ్చి చెప్పింది ఏంటంటే, అరే పెచ్చోళ్ళలారా, డిఎంకే ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఇవాళ మనకు షిఫ్ట్ అవ్వదు, మనం వాడిని మార్చేయలేము, ముందు ఏఐడిఎంకేని కొట్టాలి, మనం మిత్రపక్షం అని దాన్ని ఎత్తిన పెట్టుకుంటే మనం ఎట్లా ఎదుగుతాం అని అధినాయకత్వానికి చెప్పి ముందు ఏఐడిఎంకేని కొట్టడం బిగిన్ చేశాడు. దాంతో పొత్తుని వివేదించాడు, ఫుల్ ప్లెడ్జ్డ్ గా భారతీయ జనతా పార్టీని పటిష్టం చేశాడు. దాని ఇంపాక్ట్ ఏమైంది, పార్లమెంట్ అదే మన జరిగిన స్థానిక ఎన్నికల్లో 3వ స్థానానికి దేశ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసింది, ఇంతకుముందు 7వ స్థానంలో ఉండే. అలాగే చెన్నైలో ఏకంగా 2వ స్థానానికి వచ్చి ఏఐఏడిఎంకి 3వ స్థానానికి వెళ్ళింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఏమైంది, శరత్ కుమార్ పార్టీ వచ్చి చేరిపోయింది, పిఎంకే వచ్చి చేరిపోయింది ఇట్లాగా. అలాగే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఏం చేయాలి, నువ్వు ఇవాళకి ఇవాళ వైఎస్ఆర్సీపీని పడగొట్టేసేసి భారతీయ జనతా పార్టీకి ఓట్లు టర్న్గా, ఎందుకు అక్కడ ద్రవిడ ఎట్లాగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్టు అట్లాగా, నువ్వు ఏం కొట్టాలి ముందు, తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలి, తెలుగుదేశాన్ని దెబ్బకొట్టేటటువంటి కాన్సెప్ట్ మానేసి తెలుగుదేశంతో కలిసి వెళ్దామని చెప్పి ఇందులో ఉన్నటువంటి తెలుగు నాయకులు అందరూ కలిసి ప్రిపేర్ అయితే ఇంకా వీళ్ళు ఫార్ములా ఎక్కడుంది, వీళ్ళ దగ్గర పాలసీ ఎక్కడుంది, అది సోమవీర్రాజు అది కనిపెట్టాడు, ప్రారంభించాడు. ఆ సోమవీర్రాజుని తొక్కేయడానికి పవన్ కళ్యాణ్ వాడారు వీళ్ళు, పవన్ కళ్యాణ్ ద్వారా సోమవీర్రాజుని పక్కన పెట్టించి ఫైనల్గా మళ్ళీ తెలుగుదేశం అండర్లోకి తెచ్చేలాగా చంద్రబాబు స్కెచ్ నడపగలిగారు. దాని ఇంపాక్ట్ ఇవాళ రోజున అక్కడ సినిమా కనబడుతుంది. చంద్రబాబు ట్రాప్లు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ పడుతున్నారేమో అనేది ఆయన మాటలు బట్టి వచ్చిన డౌట్. ఎందుకంటే మొన్నటి వరకు మనం కూడా విన్నాం, జనసేన టీడీపీని గెలిపించండి మేము అధికారంలోకి వస్తే, ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ని గెలిపించండి, ఈయనకంటూ ఒక వ్యూహం ఉంది, అంతకుముందు ఒక షణ్ముఖ వ్యూహం అని చెప్పి చెప్పింది ఈయన, అవన్నీ పక్కకెళ్ళిపోయినాయి మాటల వెనక ఆంతర్యం. అంటే మీరు ఇక్కడ చంద్రబాబు ట్రాప్ వేశారని నేను అనుకోను, పవన్ కళ్యాణ్ ఒక వ్యూహంతో ఉన్నాడు ఆయన, అదే అంటున్నాను, ఆ వ్యూహంతో ఉన్నాడు ఆయన, ఇంకా ఉన్నారు. ఆయన వ్యూహం ఏంటంటే ముందు తన అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, అందుకు తన ఒక్కడి వల్ల కాదు, చంద్రబాబు సహాయం తీసుకోవాలి. రెండవది తన పార్టీ ఎదగాలి, కనీసం 10 మంది ఎమ్మెల్యేలు వెనకాల ఉండాలి, కొన్ని మంత్రి పదవులు కొన్ని సీట్లు సాధించాలి, అది తన ఒక్కడి వల్ల కాదు, అది తెలుగుదేశం వలన అవుతుంది. కాబట్టి తెలుగుదేశంతో సహవాసం ద్వారా ఇది సాధించుకుంటూ వస్తే ముందు పార్టీ నిలబెట్టుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కొట్టుకుంటారు కదా, తెలుగుదేశమే గెలుస్తుందా వైసీపీనే గెలుస్తుందా, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో తను జనంలో ఓ ప్రజాప్రతినిధిగా ఉంటాడు. ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తిగా తను చేస్తున్నటువంటి ప్రచారానికి వాల్యూ రావట్లా, జనాలు పట్టించుకోవట్లా,
అదే అసెంబ్లీలో గెలిచి అడుగు పెడితే ఒక టెంపో ఉంటది కదా, ఇంకోటి ప్రజాప్రతినిధి ఉంటది కదా. ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడితే అంటే నువ్వే రెండు చోట్ల ఓడిపోయాను అందరూ ఎక్కిరిస్తున్నావు. కాబట్టి తన ఆలోచన ఏంటంటే నే ముందు దేని అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, సింగిల్గా వాళ్ళ కాదు బీజేపీతో వాళ్ళనవుతుందని నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరి ఫైట్ మధ్యలో నలిగిపోతాడు తను. కాబట్టి ఏదో ఒక వైపుకి వెళ్ళిపోతే ఒకటి తెలుగుదేశం వాళ్ళు తన పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉంటారు అప్పుడు ఫ్యూచర్లో కూడా. రెండవది డబ్బులు ఖర్చు వాళ్ళు చూసుకుంటారు మాక్సిమం. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లే డబ్బులు చూసుకుంటారు, జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా. అదే సందర్భంలో తన వాళ్ళకి కొంతమందికి ఇచ్చుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుందరపు విజయ్ కుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే నానాజీ లాంటి వాళ్ళు, కందులు దుర్గేష్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి కొంతమందికి, అందరికి ఇవ్వలేకపోయినా కొంతమందికి ఇచ్చుకుంటాడు. కొంతమంది తన వెనకాల రేపు అసెంబ్లీలో అడుగు పెడతారు. అప్పుడు రేపు గెలిచినా ఓడినా తనదంటూ ఒక శాసనసభ పక్షం అసెంబ్లీలో ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఇదిగో వీళ్ళిద్దరు వ్యూహం కంటే నాది వ్యూహం కరెక్ట్ అని చెప్పుకోవాలని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అంటే నేను అనుకునేది వ్యూహంలో పార్ట్ వన్ మూడు పార్టీని కలపడం, అలయన్స్ చేయడం, అది సక్సెస్ అయిపోయింది, ఒక వ్యూహం అయిపోయింది. సెకండ్, ఇప్పుడు ఆయన ఓట్లు అడుగుతున్నారు, నేను ఇప్పటి వరకు అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నాను దశాబ్దం తర్వాత, ఇది పార్ట్ టూ. అంటే ఇదే వ్యూహం అని నడుస్తుంది. ఆయన మాట్లాడేస్తుంటాడు, బోళాగా చాలా మాట్లాడేస్తుంటాడు. ఇది మన గనక అసలు రాష్ట్రంలో కార్యక్రమం అంతా కూడా, అంటే ఈ వ్యవహారం అంతా నేనే నడిపాను, ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఆయన మాట్లాడేదంతా బోళాగా ఉంటది. ఆ బోళాగా మాట్లాడేదాన్ని లైట్ తీసుకోవాలి కానీ దాన్ని బోళాగా మాట్లాడే నిజాలు చెప్పేస్తున్నారేమో అంతే కదా. అంతేనా రైట్, చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఇంకా నడుస్తుందా, కంటిన్యూ అవుతుందా. అర్థిస్తున్నారు ఫస్ట్ టైం ఆయన దశాబ్దం తర్వాత ఓటు అడిగే అర్హత లభించింది అని, మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చూద్దాం ఫలితాల తర్వాత.